ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భాగవత సంగ్రహము దశమ స్కందము ఈరోజు మనం పదిహేనవ భాగం తెలుసుకుంటున్నాము విప్రపత్నుల భక్తి అది తీవ్రమైన వేసవి దినము ఆనాడు ఎవ్వరూ అన్నం తెచ్చుకోలేదని తెలిసినప్పటికీ కూడా కృష్ణుడు అందరినీ చాలా దూరంగా తీసుకెళ్లాడు బలరాముడు శ్రీధాముడు దేవప్రస్తుడు విశాలుడు మొదలైన వాళ్ళంతా కూడా ఎండతాపానికి తట్టుకోలేక చెట్ల నీడకు చేరారు అక్కడ నుండి పశువులను తోలుకొని యమునకు వెళ్ళారు అందరూ నీళ్లు త్రాగారు అలసిపోయారు ఆకలేస్తున్నది అని వాళ్ళు కృష్ణుణ్ణి అడిగారు స్వామి లీలలు ఎవ్వరికీ అర్థం కావు అంత దూరము అందరినీ ఎందుకు తీసుకెళ్లాడో తెలియదు మిత్రులను పిలిచి ఇక్కడికి దగ్గరలోనే కొంతమంది బ్రాహ్మణులు అనే ఒక సత్రయాగం చేస్తున్నారు అక్కడికి పోయి నా పేరు అన్నగారి పేరు చెప్పి అన్నం పెట్టమని సవినయంగా అడగండి అని వాళ్ళని పంపించాడు వాళ్ళంతా కూడా యాగక్షేత్రానికి వెళ్ళారు బ్రాహ్మణులకు నమస్కరించి ఈ విధంగా అంటున్నారు అయ్యలారా కృష్ణుడు బలరాముడు అలసిపోయి వచ్చి ఇక్కడ దగ్గరలోనే విశ్రమిస్తున్నారు అన్నమును అర్దింపుడని మమ్మల్ని మీ వద్దకు పంపించారు మా ఆకలి బాధను నివారింపమని ప్రార్థిస్తున్నాము యజ్ఞము ముగియకుండా ఇతరులకేమీ పెట్టరాదనే నియమము ఒక్క సౌత్రామణి యాగానికే వర్తిస్తుంది కానీ ఇతర యజ్ఞాలలో ఈ పట్టింపు ఉండదని కృష్ణుడు చెప్పాడు అని ఆ బాలురు చెప్పారు ఆ బ్రాహ్మణులు క్షుద్రమైన స్వర్గప్రాప్తిని కోరుకొని ఈ యజ్ఞాన్ని చేస్తున్నారు కానీ సర్వలోకమహేశ్వరుడు సమస్త వేద పురుషుడు అయిన ఆ శ్రీమన్నారాయణుడే ఈ కృష్ణుడు అని తెలుసుకోలేని వాళ్ళయ్యారు కోరి వచ్చిన సౌభాగ్యాన్ని కాలదందుకున్నారు గొల్ల పిల్లల్ని వద్దు పెట్టము అని పంపించేశారు ఆ పిల్లలు నిరాశ చెంది తిరిగొచ్చి కృష్ణునితో చెప్పుకున్నారు ఆ దయామయుడు అందరి అంతరంగము తెలిసిన్నాడు కాబట్టి వాళ్లతో ఇలా అన్నాడు మిత్రులారా ఆ బ్రాహ్మణులను వారి వారి కర్మలకు విడిచిపెట్టేసి యజ్ఞశాల వెనకన ఉన్న శాలలో బ్రాహ్మణ పత్నులు ఉంటారు ఆ అమ్మలకు మా రాకను తెలియచేసి ఆహారాన్ని అర్థించండి అని చెప్పి పంపించాడు బాలకులు పోయి ఆ ధర్మపత్నులతో ఈ విధంగా చెప్పారు అమ్మలారా శ్రీకృష్ణుడు బలరాముడు ఈ చేరువలోనే ఆకలితో విశ్రమిస్తున్నారు మిమ్మల్ని అడిగి అన్నం పెట్టించుకొని రమ్మని మమ్మల్ని పంపించారు ఆ విధంగా చెప్పగానే కృష్ణనామం చెవులకు సోకగానే ఆ పుణ్యసతులు పులకించిపోయారు ఆ నందనందుని కన్నులారా సందర్శించే భాగ్యము అతనికి అన్నం పెట్టే అదృష్టము కలిగినందుకు సంభ్రమానందాలు ఉప్పొంగగా ఆ కాంతలు నైవేద్యానికి సిద్ధం చేయబడిన వంటకాల నుండి కొద్ది కొద్దిగా తీసి పాత్రలలో పెట్టుకొని సాగరాన్ని చేరడానికి ఉరకలు వేసే నదీమతల్లుల్లాగా ఆ బాలుర వెంట బయలుదేరారు వారి భర్తలు సోదరులు పుత్రులు ఎంత వారించినా అడ్డం వచ్చినా లక్ష్య పెట్టకుండా వారు వెళ్ళిపోయారు శ్రీకృష్ణుడు కాళింది నదీ తీరాన అశోక వృక్షం కింద ఒయ్యారంగా ఒక మిత్రుని భుజం మీద చేతిని ఆంచి రెండవ చేత్తో ఒక పద్మాన్ని విలాసంగా త్రిప్పుతూ చెవులలో కలువ పువ్వును దోపుకొని పీతాంబరము పట్టుదట్టి ధరించి నెమలి కన్నును తలలో తురుముకొని వనమాలను ధరించి సొగసు కన్నులతో తన భక్తుల రాకకై ఎదురుచూస్తున్నట్టుగా నిల్చొని ఉన్నాడు శ్రీకృష్ణుని సుందర విగ్రహ దివ్య లీలా వైభవాల గురించి విని ఉన్న విప్రపత్తులు అతని ఎందు భక్తి ప్రవృత్తులను పెంచుకొని హృదయంలో పదులపరుచుకున్నారు వినడమే గాని చూచి ఉండని ఆ భక్తులకు తన మోహన కృష్ణుని ఇప్పుడు కన్నులారా కాంచే అదృష్టము లభించింది ఆ కాంతలు తమ పూర్వపుణ్య విశేషము చేత ఆ భువన మోహన నటవర నాగరుని కన్నుల కరువుతీరా చూశారు అలాగా చూచి చూచి ఆ దివ్యసుందర మూర్తిని తమ నయన ద్వారాల ద్వారా లోనికి ప్రవేశపెట్టి తమ హృదయ మందిరాల్లో ప్రతిష్ఠింప చేసుకున్నారు అక్కడ స్వామి సాహిత్యాన్ని పొందారు ఆ ధన్యవనితలు ఆ విధంగా తమ సర్వస్వాన్ని సమర్పించి జన్మ సార్థకం చేసుకున్న ఆ దివ్యాంగనల ఆంతర్యాన్ని గ్రహించిన ఆ సర్వాంతర్యామి చిరునవ్వు చిందిస్తూ ఇలా అంటున్నాడు ఓ కాంతామణులారా ఎంతో వేడుకతో మీరు మా దర్శనానికి వచ్చారు సంతోషము మీలాగానే జ్ఞానులు కూడా ఎలాంటి కాంక్షలు లేని వాళ్ళై నన్ను ఆశ్రయించి సేవిస్తారు నా అనుగ్రహాన్ని పొందుతారు మీ గురించి మేము ఏం చెయ్యాలో చెప్పండి గృహస్థులైనా మీ పతులు మీతో కూడి యాగాన్ని సంపూర్ణంగా నిర్వహించాలి కాబట్టి మీరు యజ్ఞవాటికకు మరలిపోండి పొండి అని చెప్పిన కృష్ణునితోటి ఆ రమణులంతా ఇలా అంటున్నారు మాధవ మాతో ఇలాంటి దయలేని మాట్లాడటము నీకు తగుతుందా మా పతులు పితలు సుతులు సోదరులు అందరూ వారిస్తున్నా వినకుండా మీ చరణాల చెంతకు వచ్చి చేరాము కదా మేము తిరిగి వెళ్తే వాళ్ళు మమ్మల్ని చేరనివ్వరు కృష్ణ మేము నీ సేవ చేసుకుంటూ ఉంటాము నీ జనంగా మమ్మల్ని స్వీకరించవయ్యా అని దీనంగా వేడుకున్నారు ఆ వనితలతోటి విభుడు ఇలా అంటున్నాడు అమ్మలారా మీరు నా చెంతకు వచ్చారని మీ వాళ్ళెవ్వరూ కోపగించుకోరు ఇంకా గౌరవిస్తారు మిమ్మల్ని దేవతలు కూడా మెచ్చుకుంటారు నా సాంగత్యము మనుషులకు శారీరక సౌఖ్యాన్ని కలిగించేది కాదు అది ముక్తిప్రదాయకము నన్ను గురించి వినుచుండటము చూస్తుండటము కీర్తించుచుండటము జాన్చుచుండటం వలన మీకు కర్మబంధాలు దేహధ్యాసలు విడిపోతాయి మీ మనస్సులను నా ఎందు లగ్నం చేసినట్లయితే మీరు నన్ను తప్పకుండా చేరుకుంటారు అని అభయమిచ్చి విప్రపత్నులు తెచ్చిన భక్ష్యాలను స్వామి తన మిత్రులతో కూడి ప్రీతితో ఆరగించాడు శ్రీకృష్ణుని ఆదేశం ప్రకారము యజ్ఞశాలకు తిరిగి వచ్చిన విప్రపత్నులను వారి మగవారు సగౌరవముగా ఆదరించారు యజ్ఞము సక్రమముగానే ముగిసింది విప్రపత్నులలో ఒక ఆమెను మిగిలిన స్త్రీలతో కలిసి కృష్ణుని వద్దకు వెళ్ళనివ్వకుండా ఆమె భర్త నిర్బంధించి ఉంచేశాడు ఆమెకు కృష్ణునిపై అందరికంటే భక్తి ఎక్కువ కానీ కదలలేకపోవటం చేత ఆమె శ్రీకృష్ణునిపై జానాన్ని నిలిపి ప్రాణాలు విడిచి మోక్షాన్ని పొందింది యజ్ఞము ముగిసిన తర్వాత బ్రాహ్మణులు తమ ప్రవర్తనకు బుద్ధిహీనతకు సిగ్గుపడ్డారు పశ్చాత్తాప్తులై బాధపడ్డారు సర్వేశ్వరుడే మానవుడై వచ్చి అన్నము పెట్టమని అడిగితే పెట్టనివ్వని తమ అవివేకాన్ని నిందించుకున్నారు తమ స్త్రీలకున్న పాటి భక్తి శ్రద్ధలు తమకు లేకపోయినాయి కదా అని చింతించారు ఓ పరమేశ్వర మేము కపటులము కల్మష చిత్తులము విష్ణుభక్తి లేని మా వంటి వారి ప్రాజ్ఞతలెందుకు మంటకల్పటానిగా మేము చేసిన జపము తపము యజ్ఞాది కర్మలు తీర్థయాత్రలు అన్నీ వ్యర్థాలే ఇవేమీ చేయని మా కాంతలు నీ యొక్క అనుగ్రహాన్ని పొందగలిగారు ఈ భూమిని రక్షించడానికి జన్మించిన సర్వేశ్వరుడమైన నిన్ను మా తప్పిదాన్ని మందించమని ప్రార్థిస్తున్నాము అని మనస్సులో ప్రార్థించుకున్నారు ఆ బ్రాహ్మణులు ఇంద్రుని యొక్క గర్వభంగము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు